సార్ నమస్కారం సార్. నమస్తే సార్. హైడ్రా దూకుడుగా అయితే వెళ్తుంది సార్, మరోసారి ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నింటినీ కూడా కూల్చేయబోతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. దీన్ని ఓఎస్ఎస్ వాళ్ళు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా పేదల ఇండ్లే ఉన్నాయంటున్నారు, మరి వాళ్ళకి డ్యామేజ్ అవుతుందా, ఏం చెప్తారు సార్? ఇప్పుడు హైదరాబాదును రీడిజైన్ చేస్తే బెటర్. హైదరాబాదుని రీడిజైన్ చేయటం అంటే హైదరాబాద్ అనేది ఏర్పడినప్పుడు ఏవి ఏ ప్రాంతాలు దేనికోసం కేటాయించారు, అనేక ఉద్యానవనాలు ఉండేవి ఇక్కడ, ఆ ఉద్యానవనాలు ఏమైపోయినాయి అనేది ఒక ప్రశ్న ఉంది. అనేక కొండలు గుట్టలు వెళ్ళిపోయినాయి, వాటన్నిటినీ తిరిగి ప్రతిష్ట చేసేలాగా ఒకనాటి హైదరాబాద్ అంటే నిజాములు నిజాం నవాబు కట్టినటువంటి హైదరాబాద్ ఎలా ఉందో ఆ స్ట్రక్చర్ని కాపాడుతూ ఆనాటి చెరువులని ఆనాటి ఉద్యానవనాలని వాటన్నిటినీ కూడా రీడిజైన్ చేసి ఆయా ప్రాంతాలన్నీ అలాగే ఉండేటట్టుగా డిజైన్ చేసి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళు తీసేసి అలా హైదరాబాదును రీడిజైన్ చేయగలిగితే రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి అంటే పునర్నిర్మాణం, నగర మహానగర నిర్మాణం కాదు, ఒక మహానగరాన్ని పునర్నిర్మించటం అంటే చరిత్రలోకి తీసుకెళ్ళి నిలబెట్టడం. చాలా సందర్భంలో హైదరాబాదులో ఉద్యానవనాలు అనేకం ఉండేవి, ఏమైపోయినాయి అని చాలామంది పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కనుక వీటన్నిటినీ పరిగణనలో తీసుకోవాలి. అలాగే హైదరాబాదులో రాక్ సొసైటీ అని ఒకటి ఉంది, హైదరాబాదులో అంతరించిపోతున్నటువంటి కొండలు దాని మీద ప్రేమతో కలుసుకుని బాధపడేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇలాంటి అనేక సంఘాలు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళందరినీ దగ్గరికి తెచ్చుకుని వీళ్ళందరి ఆశయాల మేరకు రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో ఎక్కడైనా గుట్ట పగలగొట్టేసి ఉంటే, ఆక్రమించి ఉంటే దాన్ని ఆ గుట్టని మళ్ళీ తిరిగి అక్కడ డిజైన్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను తీసేయచ్చు. ఇక్కడ ప్రజల్ని భాగస్వాములని చేయాలి, ప్రజలకి చెప్పాలి మేము పాత ఉద్యానవనాలని రీడిజైన్ తిరిగి ఉండేలాగా చేయదలుచుకున్నాం, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు అవ్వండి ఈ ఉద్యమంలో, ఇది మీకోసం జరుగుతున్నది, మీ పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతోంది, మీరందరూ స్వచ్ఛందంగా మీ ఇళ్ళు పగలగొట్టేసుకోండి అని చెప్పచ్చు అని చెప్పి ప్రజల్ని భాగస్వాములుగా మార్చుకుని వీళ్ళందరికీ ఎక్కడ ఎలా రీహాబిలిటేట్ చేస్తారో ముందు ప్రోగ్రాం ఉండాలి. అంటే యుద్ధతంత్రం ఏం చెప్తుందంటే రిట్రీట్కి ఒక ప్లేస్ డిజైన్ చేసుకోకుండా యుద్ధంలోకి దిగద్దు అని చెప్తారు యుద్ధతంత్రం తెలిసిన వాళ్ళు. అసలు పారిపోయే అవకాశమే లేదు, మనం విజయమే సాధిస్తామని మూర్ఖంగా వ్యవహరించొద్దు, ఒకవేళ ఓడిపోతే పారిపోయి తలదాచుకోవడానికి ఒక ప్లేస్ ముందే నిర్ణయించుకుని అప్పుడు యుద్ధంలోకి వెళ్ళు అనేది యుద్ధతంత్రం. కాబట్టి ప్రజలను ఖాళీ చేయించడం అనేది చేయొచ్చు, తప్పేం లేదు దానిలో. ఇల్లు పగలగొట్టేయండి, ఇల్లు పీకేయండి, కానీ ఆ పీకిన వాళ్ళని ఎక్కడ ఉంచాలి అనేది కూడా ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు యుద్ధం చేసి రాజు కాలేదు తెలంగాణకి, ఆయన ఎన్నికల ద్వారా గెలిచాడు, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచాడు. ప్రజలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ, కేవలం ఆయన మాత్రమే లేడు, ప్రజలు కూడా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన గుర్తుంచుకుని ఆ ప్రజలను తగిన గౌరవం కూడా ఇవ్వాలి. వాళ్ళు పన్నులు కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, ఆ రసీదులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, గతంలో పర్మిషన్లు పొందటానికి డబ్బులు కట్టారు, అవి వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు మేము తిన్నామా అంటే ఓకే, నో ప్రాబ్లం. ఆ ప్రభుత్వమే ఉంటే మంచిది కదా, మీరెందుకు వచ్చారు మధ్యలో? కాబట్టి చాలా ప్రశ్నలు తలెత్తుతాయి దీనిలో. ప్రజలని క్షమించి పెద్ద మనసుతో ఆయన ఏలినవారు కాబట్టి ప్రజలను క్షమించి
వారికి ప్రత్యామ్నాయం చూపించి అప్పుడు మీరు ఏ ఇల్లు కావాలంటే ఆ ఇల్లు కూల్చేసుకోండి, ఏం పర్వాలేదు, తప్పేం లేదు. ఏం చేస్తారు మీరు ప్రభుత్వ ఆస్తులు కాపాడి? అది కూడా అందరికీ తెలుసు, ప్రభుత్వ ఆస్తులన్నీ కాపాడి కార్పొరేట్లకి అప్పచెప్తారు వీళ్ళు. అది వారు చేయబోయే పని. ఆ పని చేయటం కోసం ఆయనకి ప్రాపర్టీస్ కావాలి, వాటిని అక్వైర్ చేసుకుంటున్నాడు. ఇది ప్రోగ్రామ్. గతంలో ఈయన గురువుగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఎన్ని ప్రైవేట్ సెక్టార్ కంపెనీలను మూతేసి కార్పొరేట్లకి కన్యాదానం చేశాడో ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. ఏ ఏ కంపెనీలను ఎలా మూతేశారు, ఐడిపిఎల్లు ఏమైనాయి, ఇవన్నీ. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు మూతపడ్డాయి, హెచ్ఎంటీ ఇలాంటివి, ప్రాగా టూల్స్ ఇలాంటివి. వీటన్నిటినీ ఎవరెవరికి కట్టబెట్టారో చూస్తే అర్థమవుతుంది వీళ్ళ సేవ ఏమిటో, వీళ్ళ సేవా దృక్పథం ఏమిటో. పేదల్ని ఖాళీ చేయించి కార్పొరేట్లకు కట్టబెట్టడమే ఈ ప్రభుత్వాల కార్యక్రమం. అది డెఫినెట్గా జరుగుతుంది, అది ప్రజా ప్రయోజనం అనే పేరుతో జరుగుతుంది. ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం ఒక కార్పొరేట్ కంపెనీ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టబోతోంది, దానికి ప్రభుత్వ సహకారం అందిస్తూ ఇంతమందికి ఉపాధి కల్పిస్తోంది కాబట్టి మేము ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి 500 ఎకరాలు కేటాయిస్తున్నాం. ఈ 500 ఎకరాల్లో ఆక్రమించుకుని ఉంటున్నటువంటి పేదలందరినీ గెంటేస్తాం ప్రజల కోసం. ఆ ప్రజలెవరో బ్రహ్మ పదార్థం, ఎవరికి తెలియదు. వీళ్ళని గెంటేస్తారు ముందు ఇక్కడి నుంచి, వాళ్ళకపోతే తన్ని గెంటేస్తారు, పోలీసులతో తన్ని గెంటేస్తారు. ప్రజల కోసం వారికి స్థలం ఇస్తారు, వారి కంపెనీ పెడతారు, మరి ఉద్యోగాలు వస్తాయా చస్తాయా అనేది వేరే గొడవ, స్థలం వారి చేతిలో ఉంటుంది. ఇది జరగబోయే కార్యక్రమం. అందుకని రేవంత్ రెడ్డి గారు చాలా దూకుడుగా తనదైన పద్ధతిలో లిబరలైజ్డ్ ఎకానమీలో ఒక ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తున్నాడు. మార్కెట్ ఎకానమీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఒక మెడల్ ఇచ్చి సన్మానం చేసినా తప్పేం కాదు. ప్రస్తుతం ఆ లెవెల్లో ఆయన కార్యాచరణ నడుస్తోంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఇతను ప్రజల ముఖ్యమంత్రి, ఇలాంటి మాటలు మాట్లాడుకోవద్దు. అతను మార్కెట్ ఎకానమీ ముఖ్యమంత్రి, అతను రాజకీయ వ్యాపారి. ముఖ్యమంత్రి అనేవాడు రాజకీయ వ్యాపారిగా గుర్తించాలి. రాజకీయ నాయకులు కాదు, రాజకీయ వ్యాపారులు మాత్రమే, నాయకులు అనేది కాదు. నాయకులు అనేవాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం అయింది. రాజకీయ వ్యాపారం మాత్రమే నడుస్తుంది. రేవంత్ రెడ్డి అనేటువంటి రాజకీయ వ్యాపారి తన వ్యాపారంలో చేస్తున్న దానిలో మాకు, మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి వ్యాపారంలో మా వాటా మాకు ఇవ్వండి అని అడగకపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అది కండిషన్. సార్, రీసెంట్గా ఒక అమ్మాయి మాట్లాడుతుంటే వాళ్ళ ఇల్లు కూడా కూల్చేస్తారు, అప్పుడు ఏడుస్తూ మీడియాతో మాట్లాడింది. సో నోటీసులు ఏమి ఇవ్వట్లేదు, కూల్చేస్తున్నారు, అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసేంత టైం కూడా ఇవ్వట్లేదు, ఆ గ్యాప్లోనే కూల్చేస్తున్నారు. కానీ ఉన్న వాళ్ళు కూల్చట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకుంటున్నారు, మైండ్ మాత్రమే కూల్చేస్తున్నారు. నేను ఒక హైడ్రా అధికారిని, నేను చూశాను ఎక్కువ డబ్బున్న వాళ్ళంతా కూడా లంచాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళని కాపాడుకుంటున్నారని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత రంగనాథ్ గారు స్పందించి అమ్మాయి హైడ్రా ఎంప్లాయ్ కాదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు, కానీ మిగతా వాటికి మాత్రం సమాధానం ఇవ్వలేదు. మరి అది జరిగే అవకాశం ఉందంట. వాళ్ళిద్దరూ రియల్ ఎస్టేట్ రిలేటివ్స్ అనే విషయం కూడా ప్రపంచానికి తెలుసు. ఎవరిద్దరు? ఈ రంగనాథు, రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరికీ ఒక రియల్ ఎస్టేట్ అక్రమ సంబంధం ఉంది అనేది కూడా ఒక విమర్శ నడుస్తోంది మార్కెట్లో. అందులో భాగంగానే ఈ దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ గొడవ అంతా. సో దీని మీద ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప పనవదు. అప్పటి వరకు అంటే అక్రమ ఆక్రమణలు అనేది గుడిసెవాసులని ఏమీ లేక ఎక్కడో చోట గుడిసె వేసుకున్న వాడిని ఖాళీ చేయించు.